గణేషనమ గాయత్రీ దేవి యనమ మహా సరస్వతి యనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ వాసీలందరికీ కూడా నమస్కారం శని జూన్ ముప్పై తారీఖు నుంచి వక్రగతిని పొందుతున్నాడు మళ్ళా పదిహేనో తారీఖు వరకు కూడా నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఏదైతే నూట ముప్పై తొమ్మిది రోజులు ఉన్నాయో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా శని వక్రగతిని పొందుతున్నాడు అయితే ఈ రాబోయేటటువంటి నూట ముప్పై తొమ్మిది రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఎంచేతంటే అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు శనీశ్వరుడే అలాగే అద్భుతమైన యోగాలని పాడు చేసేవాడు కూడా శనీశ్వరుడే మన జీవితంలో అయితే ఈ శనిశ్వరుణ్ణి సరిగ్గా వాడుకోగలిగితే ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనూ కూడా సరిగ్గా మనం వినియోగించుకోగలిగితే ఆయన ఇచ్చేటటువంటి అదృష్టం కానీ లేదా మనం అనుకున్నటువంటి స్థితికి మనం వెళ్ళడం కానీ మనం ఇప్పటిదాకా ఏదైతే కోల్పోయి ఉన్నామో తిరిగి పొందడం కానీ ఖచ్చితం అందుచేత ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఈ శని వక్రగతి గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది ఆలోచిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ శాస్త్రంలో శనిని సరిగ్గా అర్థం చేసుకోవడం వస్తే మిగతా జ్యోతిషాస్త్రాన్ని అంతా కూడా అర్థం చేసుకోగలుగుతాం శనిగ ఈ శనీశ్వరుని కనుక సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మిగతా శాస్త్రం అంతా కూడా అర్థమైన ఉపయోగం లేనట్టే ఎందుకంటే ఈ శనిశ్వరుణ్ణి ఎలా వాడుకోవాలో రావడమే గొప్పతనం అంచేత అంచేత శని వక్రగతిని పొందినా కూడా ఎవరు భయపడక్కలేదు ఇది గోచార రీత్యా జరుగుతుంది కాబట్టి కానీ దీని ప్రభావం జాతకలో ప్రతి మనిషి మీద కూడా పడుతుంది కాబట్టి అయితే అందరికీ ఒక అనుమానం వస్తుంది ఏమంటే వక్రగతి అంటే ఏంటండి అంటే వక్రంగా ఏదైనా అక్కడికైనా అని కాదు సాధారణంగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా సవ్య దశలో తిరుగుతూ ఉంటాయి గ్రహాలన్నీ అందులో రాహుకేతు అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు అయితే చంద్రుడు ఒకటిని సూర్యుడు ఒకటి సవ్య దిశలోనే తిరుగుతాడు తప్ప అపసవ్యలో అసలు తిరగరు వక్రగతిని పొందరు మిగతా గ్రహాలన్నీ కూడా వక్రగతిని పొందుతాయి అయితే ఇక్కడ వక్రగతి అంటే ఏంటి రివర్స్లో రావడం కాదు అంటే మిగతా గ్రహాలన్నీ స్పీడ్గా వెళుతూ ఉంటే ఈ గ్రహాలు వెళ్ళవలసిన స్పీడ్ కన్నా స్లో అయిపోతాయి అంటే అందరూ కలిపి ఒక యాభై కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి ఓ నలుగురు బళ్ళు ఐదు ఐదుగురు బళ్ళు వేసుకుని మిగతా బళ్ళు అందరూ కూడా యాభైలోనే వెళ్తుంటే ఈయన ముప్పైలోకి వచ్చేస్తాడు అనమాట అప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు ఈయన వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోతాడు ఈ వెనక్కి వెళ్ళిపోవడాన్ని అంటే బండి స్లో అయిపోతుంది అనమాట బండి స్లో అయిపోతే ముందర మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు వాడు వెనకబడి వాడు వెనకబడిపోయాడు రా అంటారు వాడు వెనక్కి వెళ్ళిపోయాడు రా అంటారు ఎదురు వెళ్ళి వాళ్ళందరూ ఆ రకంగానే శని వక్రగతిని పొందారు అంటే వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు కానీ దా దాని పరిభాష అలా కాదు అంటే మిగతా గ్రహాలు ఎదురు వెళ్ళిపోయాయి ఈయన బాగా స్లో అయిపోయాడు అంటే ఈ స్లో అయిపోవడం వల్ల ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అంటే కనుక ఇది వక్రగతి పొందినప్పుడు ఇచ్చేటటువంటి ప్రభావాలు వేరే ప్రత్యేకంగా ఉంటాయి ఇది ప్రత్యేకమైన దానికి సంబంధించి పెద్ద చాప్టరే ఉంది ఆ రకంగా ఏంటంటే కనుక ఈ శని వక్రగతిని పొందినప్పుడు కొన్ని రకాల ప్రభావాలు ఉంటాయి ఈ గోచార రీత్యా అందులోనూ ద్వాదశ రాశుల వారికి కూడా దీని ప్రభావం కొంత ఉంటుంది అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఈ శని వక్రగతి పొందిన తర్వాత మంచి ఫలితాలు రావాలంటే ఏ రకంగా మనం ఈ యొక్క వక్రగతి సమయాన్ని వాడుకోవాలి లేదా చెడు ఫలితాలు వస్తూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండూ కూడా చాలా ముఖ్యం అంచేత ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనూ కూడా మనకి యోగాన్ని కలగజేసేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి అయితే ఇదంతా కూడా ఒకటి గోచార రీత్యా చెప్తే రెండోది మీ పర్సనల్ జాతకంలో కూడా శని ఏ యొక్క రాశిలో ఉన్నాడో ఎవరితో కలిసి ఉన్నాడో ఎవరిని చూస్తూ ఉన్నాడో లగ్న దృష్టి ఎలా ఉందో లేదా దశలు ఏం నడుస్తున్నాయో అంతర్దశలు ఏం నడుస్తున్నాయో వాటిని బట్టి కూడా ఈ శని మీకు యోగిస్తున్నాడా ఈ ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో మిమ్మల్ని పాడు చేస్తున్నాడా లేదా ఇబ్బంది కలిగిస్తున్నాడా అనేటటువంటి విషయాన్ని కూలంకుశంగా చర్చించవచ్చు కాబట్టి ప్రధానంగా ఏంటంటే మీ పర్సనల్ జాతకాన్ని బట్టి ఇంకా డీప్గా మనం అంచనా వేయగలం అనమాట ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా ప్రస్తుతం గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది కొంచెం మినిమం నాలెడ్జ్తో చెప్తున్నాం కానీ మీ పర్సనల్ జాతకం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ శరీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల మీరు కోరిన కోరికలు తీరతాయా మీకున్న సమస్యల నుంచి బయటపడతారా అంటే ఏ సమస్య అయినా సరే ఏ సమస్యనైనా సరే ఇచ్చేవాడు శరీశ్వరుడైతే ఎటువంటి సమస్యనైనా సరే పోగొట్టగలిగే శక్తి కూడా శరీశ్వరుడికి ఉంది అది చదువా లేకపోతే ఉద్యోగమా గవర్నమెంట్ జాబా విదేశాలు వెళ్ళడానిక లేదా పెళ్ళిళ్ళనిక సంతానానిక అప్పుల బాధల నుంచి బయటపడడానిక ఆరోగ్యానిక వివాహాలకి ప్రేమ వివాహాలిక ఇలా పరస్పర వ్యవహారాలిక వ్యాపారాలిక ఏనే రాజకీయ పరంగాన అనే రకరకాల విషయాలు వీటన్నిటికీ శనీశ్వరుడితో లింక్ ఉంది ఇవన్నీ ఇవ్వగలడు శనీశ్వరుడు ఇవన్నీ పొందగలరు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనూ శని అనుగ్రహం ఉంటాయి కాబట్టి పర్సనల్ జాతకం అంటే మీ పర్సనల్ జాతకం ఏదైతే ఉందో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు ఏదైతే ఉందో అది మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మేము ఆ పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా మీకు ఈ శని యొక్క ప్రభావం వల్ల ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనూ ఎటువంటి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఏం చేసుకోవాలనేది ఇంకా డీప్గా తెలియజేసే ప్రయత్నం చేస్తామని ముందుగా తెలియజేస్తూ అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనూ కూడా ఈ శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం కుంభరాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు కుంభరాజువారికి శని స్వక్షేత్రంలో ఒక పొందుతున్నాడు అని చేత ఏంటంటే నమ్మలేని మార్పులు రాబోతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా యోగాలు ఇవ్వాలి మీకు అసలు అది ఎలాంటి యోగాలు అంటే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరడం మీకు అసలు మీరు నమ్మరు ఇది మీ జీవితంలో అవుతుందనే విషయం నమ్మరు కానీ అలాంటి అవకాశాన్ని కలగజేయడం ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నెత్తిమి పాడేయడం లేదా ఏదో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేసాడు తద్వారా సడన్గా మీ జీవితాన్ని ఎక్కడో ఉండేవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయే స్థితిని కలగజేయాలి అసలు అది కలగజేస్తాడా లేదా అనే విషయం మీ జాతకలో ఉండేటటువంటి గ్రాహగతులు లేదా దశలను బట్టి కూడా ఆధారపడి ఉండదు అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మేము చూసి ఇంకా డీప్గా అది మీకు యోగిస్తుందా లేదా అనే విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఏది ఏమైనా కూడా అయితే మాత్రం మంచి స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితిని కలగజేస్తాడు లేదా తొంగలో తొక్కేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ యొక్క మూడు నెలలు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుని ఆచితూచే నిర్ణయం తీసుకోవాలి అయితే ఎక్కువ అవకాశాలు స్వక్షేత్రంలో స్వ యొక్క ఈ వక్రగదిని పొద్దుతున్న కారణం చేత వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యాన్ని కలగజేస్తాడు సంతాన ప్రాప్తిని కలగజేస్తాడు విదేశీయాన యోగ్యతను కలగజేస్తాడు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేస్తాడు ఉద్యోగ అవకాశాలు కలగజేస్తాడు అలాగే విదేశీయాలను కలగజేస్తాడు రుణ బాధల నుంచి బయటపడేస్తాడు గవర్నమెంట్ జాబులను కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు అలాగే ముఖ్యంగా కోర్టు వివాదాన్ని పరిష్కారం చేయడంతో పాటుగా కుటుంబ కలహాలు భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల మధ్య సమస్యలని కూడా ఇబ్బందుల నుంచి కూడా బయటపడేయడానికి మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఫలితాన్ని ఇస్తాడు అనుకూలించకపోతే మళ్ళీ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది అది జాతకాన్ని బట్టి కూడా చెప్పాలి అయితే మీరు ఈ ఈ యొక్క సమయంలో ఒక అద్భుతమైన పరిహారం చేసుకుంటే అసలు తిరుగు ఉండదు ఏమిటా పరిహారం అంటే కనుక శనివారాల వ్రతం ఈ సప్త శనివారాల వ్రతం చేయడం వల్ల శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేసే వెళ్ళిపోతాడు మీకు తద్వారా మీకు ఈ మూడు నెలల్లోనే మీరు అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు అందుకనే సప్త శనివారాల వ్రతం ఎవ్వరూ మానకుండా చేయండి అందులో మీ అందరి సౌలభ్యం కోసం సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానం అంతా కూడా మేము వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం చక్కగా లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో వస్తుంది చక్కగా వీడియో చూసి చక్కగా చేసుకోండి మీకు తిరుగు ఉండదు ఇంకా అద్భుతమైనటువంటి స్థాయిలోకి మీరు వెళ్తారని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే మీ రాశిలో ఉండేటటువంటి కోటాను కోటలు మనందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకాన్ని బట్టి ఈ శనివక్రగతి ఎలా ఉండబోతోందనే విషయం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా శనివక్రగతి ప్రభావం మీ మీద శుభ ఫలితాన్ని ఇస్తుందా లేదా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందా చూసి చెప్తాం లేదా దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు అవసరమైతే చేయించే ప్రయత్నం కూడా మీకు చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మాకు తెలియజేసినట్లయితే కనుక మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దానికి కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి దీన్ని పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా జీవితాంతం ఏం జరుగుతుంది అనే విషయాన్ని చక్కగా చూసి మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం అప్పుల బాధలతో ఇబ్బంది పడడం రుణ బాధలు బాగా పెరిగిపోవడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఐశ్వర్యం నిలబడకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుండడం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి మా బ్రాహ్మణ ద్వారా పూజలు జపాలు హోమాలు కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇది ఇంట్లో పెట్టుకున్నా లేదా ఆఫీసులో పెట్టుకున్నా లేదా వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ఐశ్వర్యాన్ని తిరుగుండదు నుంచి బయటపడతారు అలాగే ఆర్థికంగా ఎదుగుతారు అందులో సంశయం లేదు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ ఇంట్లో గొడవలు కలహాలు జరుగుతుండడం కానీ అనుమాన ఆలోచనలు కానీ లేదా ప్రయోగం బాబు లక్షణాలు కానీ శత్రువులు బెడ బెడత పెరగడం కానీ ఇలాంటి అనుమానాలతో ఏదైనా ఉన్నట్లయితే కనుక లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారనేట అనుమానాలు నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం ఇలాంటి భయాలు అనుమానాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మీ గోత్రనామాలతో జపాలు పూజలు హోమాలన్నీ కూడా నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయి వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు